వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్ జనసేన నాయకులు కార్యకర్తలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు తమను తప్పుదావ పట్టించేందుకు కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని ఎవరి ట్రాప్లోనూ ఇరుక్కోవద్దని హెచ్చరించారు ఏదైనా అంశంపై మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలని జన కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రజా శ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించటానికి మన భావజాలాన్ని కలుషితం చేయటానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి వాటిని అర్థం చేసుకుని పార్టీ నాయకులు శ్రేణులు ముందుకు ఉంది మనకు సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు నాయకులకు మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు మన వద్ద విశ్వసనీయత సమాచారం ఉంది అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి తీవ్రమైన ప్రతి విమర్శలు తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండి వారి సూచనలు సలహా మేరకు మీరు మాట్లాడండి పార్టీలోని నాయకులు వీర మహిళలు జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది కనుక సదా అప్రమత్తంగా ఉండాలి మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలి స్థాయి తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండి అది పార్టీకి సమాజానికి కూడా హితం కాదు నన్ను విమర్శించే వారికి వ్యక్తిగతంగా దూషించేవారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే ప్రతి అక్షరాన్ని ప్రతి మాటను బేరేజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతాం ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతి మాటకు అంత బలం ఉంటుంది ఆ బలం అపసవ్యంగా మారకూడదు నేనంటే ఇష్టం లేని వారికి కూడా శుభ సమయాలలో వారికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేస్తూ ఉంటాను కదా ఇలా అంటే సమాజంలో సమతుల్యత సహృద్భావం నెలకొనాలనే ముఖ్యంగా సరైన ద్రోపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయకండి కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కాని అంశాల గురించి మాట్లాడకండి పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా అస్సలు మాట్లాడకండి ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితకా నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు సదా మీ శ్రేయస్సును కాంక్షించే మీ పవన్ కళ్యాణ్